విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఇసాకును బలిగా అర్పించెను ఇసాకును బలిగా అర్పించెను అర్పించెను ఎవడు ఆ వాగ్దానములు ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను సంతోషముగా అంగీకరించెను ఇసాకు వలనైనది ఇసాకు వలనైనది నీ సంతానమనబడును నీ సంతానము అనబడును అని ఎవనితో చెప్పబడెను అని ఎవరితో చెప్పబడెను చెప్పబడెను అబ్రహాము అబ్రహాము మృతులను సహితము లేపుటకు మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని దేవుడు శక్తివంతుడని ఎంచినవాడే ఎంచినవాడే తన ఏక కుమారుని అర్పించి ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను మృతులలో నుండి పొంది ఉన్నాడు దేవుని చేత పిలువబడ్డాడు శోధించబడ్డాడు ఆ తర్వాత కుమారుని అనుగ్రహించాడు దేవుడు ఆ కుమారుని కూడా మరలా దేవుడు ఏం చేశాడు చెప్పండి మరలా నీ బిడ్డను నాకు బలిగా అర్పించు అన్నాడు అలాగే దేవుడు పిలిచాడు అబ్రహామును అనేక పరీక్షల్లో నిలబెట్టాడు అతన్ని పిలిచిన కాణించి అతన్ని ఎందుకంటే అతన్ని 30 సంవత్సరాలు పరీక్షించాడు ఆ పరీక్షలో ఎంతగానో విశ్వాసముతో నిలబడ్డాడు నిలబడి ఆ తర్వాత కుమారుణ్ణి పొందుకున్నాడు కుమారుడు కూడా మరి ఎంతో సంతోషంగా ఉన్న సమయములో ఆ బిడ్డ ఎంతో ఆనందంగా ఉన్న సమయములో కూడా ఆ బిడ్డను దేవుడు అన్నాడు నీ బిడ్డను నాకు బలిగా అర్పించు అన్నాడు దేవునికి సోదరుము హల్లెలూయ అలాగే ఆయనను శోధించిన ఆ శోధనలన్నీ తట్టుకున్నాడు అతనికి 100 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కుమారుని దేవుడు ఇవ్వల అలాగే శారమ్మ గారు కూడా ఆమె గర్భము ఉడికిపోయేంత వరకు కూడా దేవుణ్ణి ఇవ్వలేదు వీరిద్దరిని శోధించి శోధించి లేత వారి వయసంతా కూడా మరి పూర్తిగా వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా శోధించబడ్డారు కానీ ఆ వృద్ధాప్యములో వారు దేవునికి విశ్వాసంగా ఉన్నారే కానీ దేవుణ్ణి ఎప్పుడూ కూడా శోధించలేదు వీరు కానీ దేవుడు శోధన తట్టుకున్నారు అలాగే వృద్ధాప్యంలో కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఆ కుమారుణ్ణి కూడా సంతోషిస్తున్న సమయంలో దేవుడు అంటున్నాడు నీ కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలిగా ఇవ్వు అన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆ విషయంలో కూడా అబ్రహాము వెనక్కి తిరగలేదు ఎందుకంటే అది కూడా దేవుని నిర్ణయమే అనుకున్నాడు ఏం చేశాడు చెప్పండి మృతులను సహితము అక్కడ ఏం చేశాడు చెప్పండి మృతులను సహితము లేపుటకు మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై దేవుడు శక్తివంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను మృతులలో నుండి ఏం చేశాడు చెప్పండి మరలా పొందెను మరలా పొందాడు ఏకైక కుమారుడు వృద్ధాప్యములో దేవుడిచ్చిన కుమారుణ్ణి ఇచ్చిన కుమారుణ్ణి దేవుడు మరలా బలిగా అడుగుతాడా అనే విషయాన్ని కూడా అతని మనసులోనికి రాలేదు దేవుడు అడిగాడు ఇచ్చేస్తున్నా అంతే కనుక ఆయన ఇచ్చాడు మరలా తీసుకుంటాడు సర్వాధికారం ఆయనకున్నది కనుక ఆయన అడిగాడు కనుక నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తన కుమారుణ్ణి బలిగా బలిపీఠం మీద బలి ఇవ్వబోయాడు దేవుడు తిరిగి మరలా అతన్ని ఆశీర్వదించాడు ఇప్పుడు నీవు దేవుడు అన్నా చెప్పండి విశ్వాసములో అబ్రహాం ఎలాంటి వాడు చెప్పండి అక్కడ మనం చదువుకున్నాం కదా అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను నీతిగా ఎంచబడెను చెప్పబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ నమ్మాడు కనుక దేవుడు ఏది చెబితే అది చేస్తాడు నమ్మిన వాడు చేస్తాడు ఏది చేయమన్నా నమ్మిన వారు చేస్తారు నమ్మన వారు ఏం చేస్తారు చెప్పండి నమ్మని వారు ఎప్పుడూ బలహీనులే అవునా అంటారు పక్కన వారు ఎవరన్నా ఏదని అంటే వారు ఏమంటారు చెప్పండి నిజమే అంటారు దానికి సాక్ష్యం చెబుతారు కనుక అట్టి వారిని దేవుడు అంగీకరించాడు నీ విశ్వాసము స్థిరముగా ఉంటే నీకు ఏది కావాలో
అడుపు అంటున్నాడు. నీకు విశ్వాసము చెరుమగా ఉంటే ఈ రోజు నీకు ఏదైనా చేయడానికి చిత్తముగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. కనుక అలాంటి విశ్వాసం కావాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని లేఖనము నీ ద్వారా నెరవేరాలి అండి. నీ విశ్వాస పరిమితము పరిపూర్ణమయ్యి ఉండాలి. నీ విశ్వాసం పరిశుద్ధమై ఉండాలి. నీ విశ్వాసము దేవుడు పరీక్షించినప్పుడు ఆ విశ్వాసములో ఏ మాత్రము కూడా నీవు కుడికి ఎడమకు కూడా తొలగని ఎత్తిగానే ఉండాలి. ఇప్పుడు నిన్ను ఏది పిలిస్తే నిన్ను పిలిచినప్పుడే కానీ అడిగినప్పుడే కానీ ఆయన నిన్ను శోధించినప్పుడు ప్రతి ఒక్కటి నీ మేలుకే కలుగుతున్నదని నీవు గ్రహిస్తే తప్పకుండా నీవు తిరిగి బహుమానం పొందుతావు. దేవునికి స్తోత్రము. అల్లె అందుకే నిర్గమాకాండం చూడండి 14:13లో ఇశ్రాయేలు గురించి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. నిర్గమాకాండము అందుకు మోషే భయపడకుడి చెప్పండి. యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలచుండి చూడుడి. ఊరకనే నిలబడి చూడుడి. చూడండి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత వారి ఎదుట ఎర్ర సముద్రం ఉన్నది. వెనక చూస్తే ఎవరున్నారు చెప్పండి? ఫరో సైన్యం. కనుక ఫరో సైన్యాన్ని చూస్తున్నారు వారు. ఫరో సైన్యం ఎందుకంటే మరలా మనం తీసుకెళ్లి బానిసలుగా చేస్తారో సంపేస్తారో తెలియదు. మనము బయలుదేరి వచ్చిన కాడి నుంచి కూడా ఇంతవరకు సంతోషంగా ఉన్నాం. కానీ ఇప్పుడు వారు మన వెనకాల పడ్డారు. కనుక మనము ఇప్పుడు ఈ అరణ్యంలో మనం ఏమైపోతాం? ముందుకు వెళ్ళాలంటే సముద్రం, వెనక్కి వెళితే ఐగుప్తీయులు. కనుక మనం ఏమి చేయగలమని చెప్పి అక్కడ ఏం చేశారు చెప్పండి? మోషేను శోధిస్తున్నారు. కనుక ఆ ఐగుప్తు దేశంలో మేము మిమ్మల్ని ఉంచితే అక్కడే బానిసత్వంలో చనిపోయేవారం. అనవసరంగా వారి దగ్గర నుంచి విడిపించి ఏ రోజు ఈ అరణ్య మార్గంలో తీసుకుని వచ్చి ఆ ఐగుప్తీయులకు అనేక శ్రమలను కలగచేసి నష్టము కలగచేసి ఈ రోజు ఈ అరణ్యములో మమ్మల్ని సంపటానికి తీసుకుని వచ్చావా అని చెప్పి ఇక్కడ మోషేని శోధిస్తూ ఉండే దేవుడు అంటున్నాడు. వారికి మీరు భయపడకండి. ఏమంటున్నా చూడండి అక్కడ. అందుకు యెహోవా నేడు మీకు కలుగచేయు రక్షణను నేడు మీకు కలుగచేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఊరకనే నిలబడి చూడండి. ఇక ఐగుప్తీయులను మీరు ఎన్నడూ ఇక చూడనే చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను ఉన్నాడు ఉన్నాడు. ఇంకా భూమి మీద మీ శత్రువులను మీరు ఇక చూడనే చూడరు. మీ విశ్వాసము గొప్పది. ఎవరిని అంటున్నారు చెప్పండి? మత్తయి సువార్తలో 15:28లో ఒక స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు. వారి విశ్వాసం గొప్పది గనక దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను ఉందెను. కుమార్తె స్వస్థత పడింది. యేసు ప్రభువారు అంటున్నాడు విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆయన వద్దకు వచ్చినప్పుడు అంటున్నాడు, అమ్మా నేను ఇశ్రాయేలు వద్దకు వచ్చాను కానీ కనానీయుల వద్దకు నేను రాలేదు, ధనవంతులను పిలవ రాలేదు అని ఆయన చెప్పినప్పుడు పదే పదే ఆమె ఆయనను ఎమ్మడించినప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను ఈరోజు నీ యొక్క కృప లేని నేను వెనక్కి వెళ్ళను అని ఆమె పదే పదే అడుగుతున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఆ రొట్టెలను తీసి కుక్క పిల్లలకు నేను వేయుదునా అని అన్నప్పుడు ఆ కుక్క పిల్లలతో సమానమయ్యా అని తన్ను తాను తగ్గించుకుంది. అప్పుడు యేసు ప్రభు వారు ఆమె విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నేను నా పిల్లలను పెంచడానికి వచ్చాను. ఆ కుక్క పిల్లల రొట్టెలు
నీకు యవనాన్ని అడిగినప్పుడు ఆ రొట్టెలే చాలని నీవు నన్ను అడిగున్నావు కనుక నీ విశ్వాసము ఎంతో గొప్పది గొప్పది అమ్మాని తీసి ఆమెకు సంపూర్ణ ఆమె అడిగినవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి ఆ కుమార్తెకు స్వస్థత కలగ చేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే ఇశ్రాయేలీయులకు దేవుడు అంటున్నాడు ఇదిగో మీరు వారికి భయపడకండి నేడు మీ పక్షన దేవుడు చేసే కార్యాన్ని మీరు ఒరక నిలుచుండి చూడండి ఎందుకంటే మీ పక్షానిక శత్రువు నిలబడనే నిలబడరు నిలబడడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈనాడు మీ శత్రువులను మీరు చూస్తున్నారు ఇక వారిని మీరు ఎన్నడు చూడనే చూడరు అయి కనుక దేవుడు అంటున్నాడు ఆ మాటను బట్టి మీరు ఏం చేయాలి ప్రభు అంటే మీరు సాగి ముందుకు వెళ్ళండి ఇక మీరు మీ విశ్వాసము ఎందుకంటే బలమవుతుంది కనుక మీ విశ్వాసము చెరపడుతుంది కనుక ఇప్పటి వరకు నా యందు విశ్వాసం ఉంచారు కనుక ఇప్పుడు కూడా నా యందు విశ్వాసం ఉంచండి సాగి ముందుకు వెళ్ళండి దేవునికి స్తోత్రము అలాగే సముద్రంలో ఎలా వెళ్ళాలయ్యా అంటండి మోషే అలాగే కర్ర తాపాడు రెండు పాయలుగా సముద్రము అయ్యింది దేవునికి స్తోత్రము అలాగే ఆ సముద్రము గుండా వారు సాగి వెళ్ళారు వారి శత్రువులు ఇక సముద్రములో ఏమయ్యారు చెప్పండి ఇక ఎన్నడు కనపడకుండా దేవుడు కప్పి వేశాడు ఇక మీ శత్రువులను మీరు ఇక ఎన్నడు చూడనే చూడరు దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచితే మనం అనేక శోధనలు ఎదుర్కొంటుంటే ఆ శోధనలకు మనము గురి అయినప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా శోధనలు జయించే శక్తి ఆ క్షణంలో దేవుడు నీకు కలగజేస్తాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు మనల్ని పిలిచిన దేవుడు ఎన్నడూ విడవడు ఎడబాయడు కనుక మనము విశ్వాసములో మంచి పోరాటములో మనం నిలబడాలి కనుకనే పౌలు గారు అంటున్నాడు చూడండి రెండో తిమోతి మంచి పోరాటం అధ్యాయము 7వ వాక్యంలో మంచి పోరాటము పోరాడితిని నేను మంచి పోరాటమును పోరాడితిని పోరాడితిని నా పరుగు కడముట్టించితిని నా పరుగును నేను కడముట్టించితిని కడముట్టించితిని విశ్వాసము కాపాడుకొంటిని విశ్వాసమును నేను కాపాడుకొంటిని కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఉంచబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు పౌలు గారు అంటున్నాడు నేను దేవుని కొరకు మరణించడానికి ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చాను కనుక యేసు ప్రభువారు పౌలు గారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి నా సేవలో నా కొరకు నిలబడతాడు మరణము వరకు కూడా వెనక తిరగడు కనుకనే అతన్ని నేను ఏర్పాటు చేసుకునిన సాధనం అని దేవుడు అక్కడ సాక్ష్యం ఇచ్చాడు పౌలు గారి విషయంలో అంటున్నాడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం ఎవరు చెప్పండి పౌలు గారు కనుక ఆయన అంటున్నాడు ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా పరుగును నేను కడముట్టించాను ఇదిగో నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా నా విశ్వాసము దేవుడు నన్ను దేని నిమిత్తం పట్టుకున్నాడు దేని నిమిత్తముగా ఆయన నన్ను ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడు ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా పరుగును నేను కడముట్టించాను దేవునికి స్తోత్రము అలా అది విశ్వాసం దేవుడు ఏదైతే నిన్ను పిలిచి ఏదైతే చేయమని అన్నాడో ఆ విషయంలో నీకు శ్రమ కలగొచ్చు ఒకవేళ మరణమే రావచ్చు అయినను సరే దేవుడు అంటున్నాడు ఆ విశ్వాసంలో నువ్వు నిలబడతావని నీ మీద ఆయన ఆస్థ కలిగి ఉన్నాడు కనుక ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే నీకేముంది చెప్పండి జీవ కిరీటము నీకు ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక జీవ కిరీటం ఇవ్వాలని మన అందరికీ జీవ కిరీటాన్ని మనము పొందుకోవాలని ప్రభు మనల్ని పిలిచాడు విశ్వాసములో మనం పౌరుషము కలిగిన వారిగా ఉండాలి అని బలవంతులుగా
ఉండాలని అంతే గాని పిరికి వారిగా మన దేవుడు పిలవనే పిలవలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా తన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన యొక్క కృపను మనకు ఈ రోజు మనకు ఆయన ఉచితంగా ఇచ్చున్నాడండి ఆయన రాజ్యములో వారసులుగా ఉండటానికి మనం పిలిచి ఉన్నాడండి ఈ విశ్వాసము విలువ మనము అల్పకాల సుఖాల గురించి పోగొట్టుకుంటే మనం తిరిగి మరల సంపాదించాలండి మనకు రానే రాదు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా నా పేరు రాజేష్ అండి నేను బాడబాడ్ నుంచి వస్తాను ఈ సన్నిధికి నేను 2016 లోనే వచ్చాను వచ్చానంటే ఏదో ఒకట సమస్యతోనే ఈ సన్నిధికి నేను వస్తూ ఉంటాను అయ్యగారి అమ్మగారితో ప్రార్థన చేయించుకుంటాను ఆ సమస్య తీరిపోయింది మళ్ళీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది అలా 2016 నుంచే జరుగుతూ ఉంది 2016 లో అలా వచ్చాను నాలో ఉన్న సమస్య తీరిపోయింది మళ్ళీ మానేశాను నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండేవాడిని అలాగే 2017లో ఈ ప్రైవేట్ జాబ్ చేయడం కన్నా ఏదైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలన్న ఆలోచనతో ఆ జాబ్ మానేశాను 2017లో 2017 నుంచి 18 వరకు 1 ఇయర్ ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ రాస్తూనే ఉండేవాడిని జస్ట్ 2-3 మార్క్స్లో అలా మిస్ అవుతూనే ఉండేవి ఏంటని నేను దేవుని నమ్ముకున్న బిడ్డనే కానీ విశ్వాసం ఉండేది కాదు జస్ట్ చర్చికి వెళ్తూ ఉండేవాడిని ప్రేయర్ చేయించుకుంటూ ఉండేవాడిని అన్నీ చర్చి విషయాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఉండేవాడిని కానీ విశ్వాసంతో మాత్రం వెళ్తుండేవాడిని కాదు నేను 2018లో అలా 1 ఇయర్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ రాశాను జస్ట్ 2-3 మార్క్స్లో మిస్ అవుతూ ఉండేవి ఇలా కాదు నేను మళ్ళా ఈ నజరేత ప్రార్థనానికి వెళ్ళాలి ఆ సన్నిధిలో ఒక సాక్ష్యం చెప్పుకోవాలన్న ఆలోచనతో మళ్ళీ 2018 ఆగస్టు నెలలో మళ్ళీ ఈ సన్నిధికి వచ్చాను అయ్యగారిని అమ్మగారిని కలిశాను ఇలా అమ్మగారండి ఇలా ఎగ్జామ్స్ రాస్తుండేవాడిని జస్ట్ 2-3 మార్కుల్లో మిస్ అవుతూ ఉండేవాడిని అని చెప్పాను అయ్యగారు అమ్మగారితో ప్రార్థన చేయించుకునేవాడిని అప్పుడే అన్నారు నువ్వేం లేదయ్యా ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడతానని అనుకుని చెప్పు సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పు దేవుడే నీ అందు కార్యం చేస్తారన్నారు అలాగే ముందు 7 వారాలు నడు అన్నారు అప్పటి నుంచి మళ్ళీ 2018లో నేను ఈ సన్నిధికి రావడం మొదలుపెట్టాను కంటిన్యూగా 7 వారాలు వచ్చాను ఇక్కడ ఉండే ఎప్పుడు నేను వేరే చర్చికి వెళ్తుండేవాడిని నేను ఎప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినా ఆ పాస్టర్ గారితోనే ప్రేయర్ చేయించుకునేవాడిని ఇలా కాదు దేవుని నమ్మకంతో ఉన్నాను ఈ సన్నిధిలో నడుస్తున్నాను ఇంకా వాళ్ళతో వీళ్ళతో ప్రేయర్ చేయించుకుంటాం కన్నా అమ్మగారితోనే అమ్మగారు అయ్యగారితోనే ప్రేయర్ చేయించుకోవాలని ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు అమ్మగారు అయ్యగారు అయ్యగారిని కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను దేవుడు నా యందు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఇంకా ఎగ్జాము ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్తో మానేద్దాం అనుకున్నాను మళ్ళీ ప్రైవేట్ జాబ్ చేద్దాం అనుకున్నాను కానీ దేవుడు నన్ను ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టాలన్న ఆలోచనతో దేవుడు నా యందు ఎంత గొప్ప కార్యం చేశాడు నాకు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ పోస్ట్ వచ్చింది సాక్ష్యం చెప్పుకుంటానన్నాను కాబట్టి దేవుడు నా యందు గొప్ప ప్రేమతో ఆ సాక్ష్యం ఆ కార్యం చేశాడని నేను నమ్మాను ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకున్నాను అయ్యగారు అమ్మగారు ఎంతో సంతోషించారు బాడపాడు గ్రామం నుంచి నిన్ను దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాలయ్యా అని ఆలోచనతోనే నీ ఎందుకు గొప్ప కార్యం చేశారయ్యా అని చెప్పారు నేను అలాగే అనుకున్నాను ప్రార్థన చేసుకుంటానని ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్తూనే ఉండేవాడిని కానీ ఏమైందో తెలియదు అనుకున్న రీత్యా మళ్ళీ ఈ సన్నిధిని మానేయాల్సి వచ్చింది మళ్ళీ మానేశాను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి ఈ సన్నిధికి రావడమే మానేశాను అలాగే నాలో సమస్య ఒకటి ఉండేది దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 2019 జూన్ 14 నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను అప్పటికి ఎక్కడంటే దగ్గర ఈస్ట్ గోదావరిలో ఇచ్చారు పోస్టింగ్ అమలాపురం దగ్గర నేను అమ్మగారు అయ్యగారికి చెప్పాను అయ్యగారు అమ్మగారు నేను అంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక్కడనే ఉండి ఆ జాబ్ చేయగలనన్న ఆలోచన నన్ను వెంటాడుతూ ఉండేది కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అయ్యగారు గారే నాలో ఉన్న సమస్యను తీసివేసి ప్రార్థన చేసి అక్కడ దగ్గర 6 నెలలు నేను ఒక్కడనే రూమ్లో ఉండేవాడిని ఎప్పుడూ వారం అయ్యగారు అమ్మగారు ప్రార్థన ఫోన్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉండేవాడిని దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇప్పుడు మా బ్యాంక్ జాబ్లో
ట్రాన్స్ఫర్ రావాలంటే నియర్లీ 3 ఇయర్స్ ఒక బ్రాంచ్ లోనే చేయాలి. కానీ దేవుడు, నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి జస్ట్ 6 మంత్స్ లోనే దేవుడు నాకు విజయం ట్రాన్స్ఫర్ దయచేశాడు. ఆ గొప్ప సాక్షి ఎన్ని సాక్ష్యాలు అంటే నా జీవితంలో చెప్పుకోలేనని. కానీ నేను దేవుణ్ణి విశ్వాసంతో ఉండేవాడిని మాత్రం కాదు, జస్ట్ వస్తూ ఉండేవాడిని, ప్రార్థన చేయించుకునేవాడిని, వెళ్ళేవాడిని. సాక్ష్యం చెప్పాలంటే ఏదో గిల్టీగా ఉండేది, పదాలు చెప్పాలా అన్న ఆలోచనతో ఎప్పుడెళ్ళినా సరే సాక్ష్యం చెప్పమంటారు. నాకున్న సమస్యను 10 మందికి చెప్పాలా అన్న ఆలోచనతో, గిల్టీతో ఏమో కానీ ఈ సన్నిధిని మానేయడం జరిగింది. 2021 నాకు మ్యారేజ్ కుదిరింది. మ్యారేజ్ అంటే అది కరోనా ముందు, కరోనా 2021 ఏప్రిల్లో నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. అంతా బాగానే ఉండే అప్పటికి నేను సన్నిధిని మానేసాను. సన్నిధి మానేసి నేను మళ్ళా వేరే చర్చికి వెళ్తూనే ఉండేవాడిని. 2021 ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ జరిగింది. నాకు మా నాన్నగారికి యాక్చువల్గా బాగోదు, బాగున్న పక్షం మా పెదనాన్నగారే ఈ ఎంగేజ్మెంట్ పనులన్నీ చూస్తుండేవాడు. ఆయన ఏం చేస్తాడంటే 2021 ఎంగేజ్మెంట్ అయిన తర్వాత జీవితంలో మ్యారేజ్ పెళ్ళి అనేది ఒకటే చేసుకో ఉంటాము, మంచి మంచి రోజు అంటూ ఉండేది దేనికైనా అంటూ నన్ను, నేను వెళ్ళని ప్రదేశాలు కూడా ఆయన నన్ను తీసుకుని వెళ్ళాడు. ముహూర్తాలు చూపించాలి, అది చూపించాలి, ఇది చూపించాలని. ఇది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, కనీసం నేను చేసుకున్న నా భార్యకు కూడా ఇంతవరకు ఈ విషయం తెలియదు. కానీ దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని నేను అనుభవించాను. 2021 ఏప్రిల్ 10వ తారీఖున ఎంగేజ్మెంట్ జరిగింది. ఏప్రిల్ 20న ఇలా జాతకాలు చూపించాలని నన్ను వేరే చాటికి తీసుకెళ్లారు. నాకు ఏప్రిల్ నెలాఖరునా కరోనా వచ్చింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నేను అప్పటికీ అనుకుంటూనే ఉన్నాను వెళ్ళకూడదు, దేవుడిని నమ్ముకొని ఇలాంటి పనులు చేయడం ఏంటి అని. కానీ దేవుడు నా ఎందు గొప్పగా మేలు చేశాడు. 2021 ఏప్రిల్ 28న కరోనా వచ్చింది. ఈ కరోనా వస్తే యాక్చువల్గా మే 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము, మే 13న మ్యారేజ్ డేట్ పెట్టుకున్నాము. ఏప్రిల్ చివరిలో నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఏ విధంగా పాల్గొంచుకుంటాం అని దేవుణ్ణి ఎంతగానో బతుకులాడాను. దేవుడు నా యందు ప్రేమించి ఈ సన్నిధిలో నన్ను తిరిగి రప్పించాలన్న ఆయన ఉద్దేశంతో మే 13న కరోనా నెగిటివ్ అని వచ్చింది. దేవునికి ఎంతో మేలుపడి ఉండను అనుకున్నాను. నేను అప్పుడే నిశ్చయించుకున్నాను మళ్ళీ ఈ సన్నిధిగా కరోనా తగ్గిన తర్వాత అమ్మగారిని అయ్యగారిని కలిసాను. ఇలా అప్పటికీ చెప్పలేదు అమ్మగారికి, ఇలా ముగ్గుతాలు చూపించడానికి వెళ్ళామండి, ఇలా దానివల్ల ఇలా కరోనా వచ్చిందన్న ఆలోచన అమ్మగారికి అయ్యగారికి కూడా ఆ టైంలో చెప్పలేదు. కానీ అమ్మగారు వెళ్ళి ముందు ఒకటే ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళి అమ్మగారిని అయ్యగారిని కలిసి దశంభాగం ఇచ్చి ప్రేయర్ చేయించుకోవాలనుకున్నాను. వచ్చాను, కలిశాను, నా సమస్యలను తెప్పాను. ఇలా జూన్ 24న మ్యారేజ్ పెట్టుకున్నామని అని చెప్పాను. కుదిరితే వస్తావయ్యా, మేము రాపోయినా సరే మా దీవెనలు నీకు ఉంటాయి, దేవుడి చూపు నీ మీద ఉండిదిలే, నువ్వు నిశ్చయంగా ఉండు అన్నారు. ప్రార్థన చేయించుకున్నాను. మ్యారేజ్ కూడా ఎంతో ఘనంగా జరిగింది, అంతా అయిపోయింది. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మ్యారేజ్ ముందు మా అయ్యగారికి అమ్మగారు ఒక మాట ఇచ్చాను. ఇంక మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా భార్య మా భార్యతో కూడా నేను ఈ సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడతానండి, తీసుకొస్తానని చెప్పాను. కానీ మ్యారేజ్ అయ్యి దగ్గర 1 సంవత్సరం అవుతుంది. ఇదే నేను మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి రావడం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే తను నమ్ముకున్న దేవుడిని ఎప్పుడు చేయి విడవడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ సన్నిధికి వస్తుందంటే ఏదో ఒకటి సమస్యతోనే రావడం జరుగుతుంది. సమస్య ఎందుకు వస్తుందంటే నేను దేవుడు చెప్పిన మాటను విడకుండా నా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నాను, నన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టాలి అని చెప్పిన దేవుణ్ణి నేను వదులుకొని నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను అంటే దానికి తగిన ప్రతిఫలాన్ని నేను ఏదో ఒకటి క్షణంలో అనుభవిస్తానని నాకు తెలుసు. తెలిసి కూడా నేను నా ఇష్టానుసారంగానే జీవిస్తున్నాను. అలాగే 10 రోజుల క్రితం ఎంత సమస్య అంటే తల్లో బలమైన భారం, భారం అంటే అది చెప్పుకోలేంది. నాకు ఏమవుతుందో తెలియదు, ఏం చేస్తున్నానో కూడా తెలియదు. ఆ సమస్య ఎంత బలహీనంగా పనిచేస్తుందంటే నేను ఏదో కూడా ఈ బతుకు బతకడం కన్నా చనిపోవడం మేలు అన్న ఆలోచన వరకు నన్ను తీసుకెళ్ళిపోయింది. కానీ ఆ సమయంలో కూడా దేవుడు నీకు ఒక సన్నిధి అంటూ ఉన్నది, నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడన్న ఆలోచన నన్ను నడిపించి అమ్మగారికి అయ్యగారికి ఆ క్షణంలోనే ఫోన్ చేసి చెప్పాను నా సమస్య గురించి. ఆ క్షణంలో చెప్పాను, అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు, అయ్యో మీరు
దేవుడు నిన్ను బాడబాడి గ్రామంలో ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాలని నిన్ను విడవకుండా మళ్ళీ ఈ సన్నిధికి రప్పిస్తున్నాడు. నువ్వు ఈ సన్నిధిలో ఒక గొప్ప సాక్షిగా నేను నిలబడు, దేవుడు నీ సమస్యలన్నీ తీసేస్తారని అయ్యగారు ఎంతగానో ప్రార్థన చేశారు. ప్రార్థన చేశారు, ఆ వారమే వద్దాం అనుకున్నాను కానీ కొన్ని సమస్యల వల్ల రాలేకపోయాను. ఈ వారము నా భార్య భర్త వచ్చాను. దేవుడు మా యొక్క జీవితాన్ని, మా దాంపత్య జీవితంలో ఏదైనా లోటు ఉంటే ఆ లోటుని ఈ సన్నిధిలో తీర్చి మా ఇద్దరిని ఈ గొప్ప ఈ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబెట్టాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.